హలో సార్, నేను సార్ అప్పారావుని. సార్, మరే ఏం జరిగిందంటే నేను ఇప్పుడు స్కూల్ తలుపు తెరిచేసరికి ఎదురుగా గీత ఆత్మహత్య చేసుకుని ఉంది సార్. అవునా? నువ్వేం టెన్షన్ పడాకు. నేను టెన్షన్ పడకపోయినా సెవెన్ టెన్షన్ పెడుతుంది కదా సార్, పడకుండా ఎలా ఉంటాం సార్? అవును గాక ఇంకెవరైనా శవాన్ని చూసినారా? చూసినట్లేదు సార్. అయితే ఎంబడా శవాన్ని గుర్చేయి. మరి శ్మశానానికి శవాన్ని కారులో తీసుకెళ్లమంటారా? లే, శవాన్ని లారీలో వడబెట్టుకొని ఒక 100 మందిని ఎంబడేసుకొని తప్పెట్టు తాళాలు కొట్టుకుని తీసుకపో. అలాగే సార్. అమ్మో, ఎవరైనా చూస్తే? లేకుంటే ఏంటి మీరు మాట్లాడేది? పట్టపగలు ఎవడైనా పరాయి శవాన్ని తీసుకొని శ్మశానంలో పుడిచిపెట్టాలా? బుద్ధి జ్ఞానం ఉండయా నీకు? 2 నిమిషాల క్రితం వరకు ఉంది సార్, ఇప్పుడు ఉందో లేదో అర్థం కావట్లేదు సార్. ఆ దానికి నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్. కుట్టుసప్పుడు కాకుండా శవాన్ని తీసుకుపోయి నీ డ్రైవింగ్ స్కూల్ వెనకాల ఊడ్చిపెట్టి ఇంక నా కాడికి రా. అలాగే సార్. ఓహో, మెరుపులా. నేనంటే నీకెంత ప్రేమే, నీ గుంట నువ్వే తవ్వుకుని చచ్చావు. అసలు ఏం జరిగిందంటే, నువ్వు డ్రైవింగ్ స్కూల్ బీగేం తీసినావు, ఎదురుగా మృత్యురు మడుగులో గీత శవము. మెదడు ముద్దు పారిపోయినది. ఏంది మెదడు ముద్దు పారిపోయింది? శవాన్ని తీసుకుపోయి గుంటలో ఊడ్చిపెట్టావు, నెత్తురు శుభ్రంగా కడుక్కున్నావు, పురుకులు ఆడుకుంటే నా కాడికి వచ్చినావు. ఇది కదా జరిగినట్టు సార్. కళ్ళ ముందు చూసినట్టుగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు సార్? చేయించింది ఆయన కాబట్టి. అంటే ఈ మర్డర్ చేయించింది మీరా? మర్డర్ చేసింది నేను కాదబ్బి. ఈ మర్డర్ గురించి నువ్వు ఫోన్ లో చెప్పినాక తరువాత చేసిందంతా నేనే అని వీని ఉద్దేశము. ఏమ్రా అంతే సార్. అయితే ఈ మర్డర్ కేసు ఇంతతో క్లోజ్ అయిపోయినట్టే కదా. ఆ సంగతి నువ్వు విడిచిపెట్టు, నేను చూసుకుంటాము. అవునవును, అన్ని ఆయనే చూసుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళి పాడుకోండి. అగబి, ఏందా నెత్తుడు మరక? ఎక్కడా? అమ్మో, ఇదేలా అయింది సార్? మనుషుల్ని చంపడానికి జీత కాదు, సాక్ష్యాలను చంపడం కూడా జీత కాకుండా ఎట్లా? అమ్మాయి క్యాన్సర్ లేదని తెలిసి గుడికి పోయి దండం పెట్టుకుందామనుకుంటే ఇతరు వర్గంతో వస్తావా? ఇప్పుడు ఏం చేయాలి సార్? నా గదిలోకి పోయి స్నానం చేసి నా అంగీ ఒట్టేసుకొచ్చుకోపో. అంగీ చొక్క తొడకపోరా? సరే రండి బాబు. పోయినా పోరా అమ్మా, నేను కూడా రెడీ. రాలేదా? వచ్చినాడమ్మా. ఏమ్రా ఇంకా ఏం పిలుతాడారు? రెడీ అయిపోయి వస్తున్నారండి. రండి బాబు. అంటే అది టీ తాగమనిస్తే బిందులకు పోసుకున్నాడు, అందుకే అంగి వేసుకోమని చెప్పినా. అంగి బాగలే? చాలా బాగుంది, ఇదే కంటిన్యూ చేయండి. పోతాము. స్వామి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. స్వామి, నా కూతురికి యాజబ్బు లేకుండా చేసినావు. థాంక్స్. అట్లే ఈ అప్పారావును కూడా మర్చిపోయేటట్టు చేస్తే నీకు 1000 టెంకాయలు కొడతా. స్వామి, గీత కేసు నా మీద రాకుండా ఉంటే 100, అలాగే అంజలితో కట్ అయ్యే వరకు నా భార్య నన్ను చూడకుండా ఉంటే ఇంకో 100. 100 + 100 200 కొబ్బరికాయలు కొడతానే. అయ్యా హార్తి మంగళం సార్, దొరికిపోయాం. ఏమిటి, ఏం పోలీసులు వస్తాడారా? పోలీసులు కాదు, అంతకంటే డేంజర్ మా ఆవిడ వస్తావునా? అయితే పాప పోయి పరకని చూస్తావు. అదే మరి, అప్పుడు కానీ మన ఇద్దరిని ప్రసాదంలో విషం పెట్టి చంపదు. ఎట్లా బా, ఏం చేసామంటావు? ప్లీజ్, మీరు వంజలు తీసుకుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెంటనే స్వామి, పాజిటివ్ గా ఆలోచించమంటే నెగిటివ్ గా ఆలోచించి మా ఆవిడ చూడకుండా చూడమంటే ఎదురుగా చూపిస్తావా? నీ 100 కొబ్బరికాయలు క్యాన్సిల్. ఎదురుగా ఉన్నందుకే భయపడి చస్తుంటే పక్కకే తీసుకొచ్చి పెడతావా? ఆ 200 కూడా క్యాన్సిల్. ఎక్కడికి? యార్నింగ్ ఎన్న వేణం?
మిమ్మల్ని పిలుస్తుంటే అంగా అంగా అంటారేంటండి చిన్నపిల్లలాగా. ఓ మీరు తెలుగు పొన్న. ఇలా టైట్ల చేసారేంటి? లూజ్ అంటే మనకు కెట్టదు, పరమ అసహ్యం. మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం. మీరు ఆయన కాదులేండి. అంటే ఆయన టైట్, మీరు లూజు. నా లూజ్? లూజ్ అంటే షర్ట్ లూజు. ఏం యాక్టింగ్ చేసినావు అబ్బి? నీ యాక్టింగ్ తో అయ్యబోన్ అదర కొట్టేసినావు. ఈయన అదర కొట్టాడు సరే, ఆవిడ ఎదిరిందా అని. కరెక్ట్, నాకు అదే డౌట్. సగం నమ్మినట్టుగా సగం నమ్మనట్టుగా. అసలు నమ్మిందో ఆయమ్మ నమ్మిందో నమ్మలేదో తెలియాలంటే నువ్వు వైజాగ్ పోవాలా? హైదరాబాద్ లోనే నమ్మంది, వైజాగ్ వెళ్తే నమ్ముతుందా? చెవులు కొరుకుంటున్నారు? ఏమీ లేదు, జనరల్ గా గుళ్ళో కొబ్బరి మొక్కలే కొరుకుంటారు కదా. వెరైటీగా ఏం కొరుకుంటే బాగుంటుందని అడిగారు ఆయన. చెవులు కొరుకుంటే బాగుంటుందన్నాను, కొరుకుతున్నారు. గుళ్ళో కూడా చోకులేనా? ఏం చేస్తాం, కొంతమంది జీవితాలు చూసే వాళ్ళకి జోకు, చేసే వాళ్ళకి మేకు. అర్థమైందా? థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ మొగుణ్ణి, నీకున్న ఒక్కగానొక్క మొగుణ్ణి. ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఏ ఆడదానికైనా ఒక మొగుడే ఉంటాడు, పది మంది ఉండరు. సారీ, ఏదో ఫాస్ట్ గేర్ వేయబోయాను, రివర్స్ గేర్ పడింది. ఈ ప్రసాదం తినండి, తప్పుడు గేర్లు వేయకుండా ఉంటారు. ఏంటి, గుడికెళ్ళొచ్చావా? అవును, మధ్యాహ్నం పడుకుంటే పీడకలు వచ్చింది. ఏది, నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నట్టు, నీకు అన్యాయం చేసినట్టు? అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? అయినా మీకంత సీన్ లేదులేండి. ఇందాక గుళ్ళో ఓ విచిత్రం జరిగింది, అది మీకు చెప్పాలి. ఎందుకు నాకు తెలుసుగా? మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా, చెప్పు. అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తిని చూశాను. అచ్చం నాలాగే ఉన్నాడా? అవునండి, అతనికి మీకు ఒకటే తేడా. ఏంటి? అతను కొంచెం లూజు. అంటే మెట్లా? కాదండి, డ్రెస్ విషయంలో అతను కొంచెం లూజు, మీరు టైట్. అతను ఎంత లూజు చొక్కా వేసుకున్నా సరే అతను నేను ఒకటే అంటే నేను ఒప్పుకోను, ఇంపాసిబుల్. అయ్యో రామా, మీకు తెలిసినట్లేదండి, మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురుంటారు తెలుసా? కావాలంటే కాశీ నుంచి మీ బామ్మగారు వచ్చాక ఆవిడని అడగండి. మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్క నిలబెడితే మీ ఇద్దరిలో మా ఆయన ఎవరో గుర్తుపట్టడం నాకే కష్టం. మా ఇద్దరిని పక్క పక్క నిలబెట్టడం కూడా కష్టమే. అదేంటి, నేను నీ పక్కన తప్ప ఎవరి పక్కన నిలబడ్డ కదా. ఏంటిది, బోర్డు చూడలేదా? బోర్డు చూసుకుని సెగట్ కలుస్తావా? ఏంటి బోర్డు చూసేది? అక్కడ పొగ తాగరాదు అని రాసింది. అంటే బోర్డు చూసి కూడా కలుస్తున్నావు అంటే ఈ షాప్ ఓనర్ గా నేను క్షమించను. ఏంటండి, అక్కడ పొగ తాగరాదు అని రాసింది, సిగరెట్ కాల్చడం రాసిందా? పొగ తాగరాదన్నా సిగరెట్ కాల్చద్దన్నా ఒకటేనయ్యా బాబు? ఎలా అవుతుందండి ఒకటే? నేనేమన్నా సిగరెట్ పొగ గ్లాస్ లో పోసుకుని గట్టగట్టగట్టగట్టగట్ట తాగేస్తున్నానా? గ్లాస్ లో పోసుకుని తాగకపోయినా అందరూ దీన్ని పొగ తాగడం అనే అంటారు. అందరూ అంటారేమో, లొసుకుల లక్ష్మారెడ్డి మాత్రం అన్నాడు. ఏమా, అక్కడ పొగ తాగరాదు అనే బోర్డు తీసేసి సిగరెట్ కాల్చరాదు, బీడీ కాల్చరాదు, చుట్ట కాల్చరాదు అని బోర్డు పెట్టుకో. లేకపోతే? లేకపోతేనా? మానవ హక్కుల సంఘానికి ఫోన్ చేసి ఈ విధవ నా హక్కుల్ని హరిస్తున్నాడని నీ మీద కంప్లైంట్ చేసి గురి శిక్ష పడేలా చేస్తా. బాబు బాబు, అంత పని మాత్రం చేయకు, చచ్చిన కొడుకులు కొడతారు. అంతేగా? అంతేగా? వైజాగ్ నుంచి నాకేం తెస్తారు? సముద్రం. అయితే ఈ చిన్న బ్రీఫ్ కేస్ సరిపోదేమో, పెద్ద సూట్కేస్ ఇవ్వనా? కామెడీయా? మీకంటేనా? ఇది సెటైరా, సెంటిమెంటా? సెంటిమెంట్. పెళ్ళైన కొత్తలో ఏ భార్య అయినా తన భర్త అన్నింట్లో తనకంటే గొప్పవాడు అనుకుంటుంది కదండి. పెళ్ళైన కొత్తలో అయితే సరే, ఆ తర్వాత సంగతి ఏంటి? తన భర్త అంత పనికి మాలిన వాడు ఎవ్వరూ లేరనుకుంటుంది. మీరేం ఫీల్ అవ్వకండి, నేను అలా అనుకోను. నా దృష్టిలో మీరెప్పుడూ గొప్పవారే. థ్యాంక్స్. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరండి. మరిదేంటి? మహాలక్ష్మి వచ్చేసారా? మీరెళ్ళి రెండు రోజులైనా, 2 నిమిషాల్లో గడిచిపోయిందండి. నీ మొహం, నేను వెళ్ళి నిజంగానే 2 నిమిషాలైంది. అంటే మీరు వైజాగ్ వెళ్ళలేదా? ఎక్కడెళ్ళాను, వీధి చివరికి వెళ్ళేసరికి లాయర్ ఎదురుగా వస్తున్నాడు, ఇవాళ కోర్టుకు సెలవు అని చెప్పాడు, అంతే, వెంటనే తిరిగి వచ్చాను. అలాగా, అయితే తొందరగా వంట చేస్తాను, తిని స్కూల్కి వెళ్ళండి. ఇవాళ స్కూల్కి డుమ్మ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ప్లేట్ పక్కన పెట్టు, దగ్గరగా.